జడ్పీటీసీగా ఎల్ శ్రీనివాస్ రెడ్డితో పాటుగా టీఆర్ఎస్ బలపరిచినటువంటి ఎంపీటీసీ అభ్యర్థులను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ చివరి రోజు కాబట్టి మొదటి విడతలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మానకొండూరు మండలం, కేశాపట్నం మండలము మొదటి విడతలో ఉన్నాయి. ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి మొత్తం అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మళ్ళీ స్క్రూట్లీల అనంతరము అవన్నీ జడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 నామినేషన్స్ వచ్చాయండి 10 అభ్యర్థులతో. దాంట్లో ఒకటి బీజేపీ, ఒకటి సిపిఐ, ఒకటి నేషనల్ కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, ఒకటి టీడీపీ, ఒకటి టీజేఎస్, 2 ఇండిపెండెంట్, మొత్తం 11. అట్లాగే మన శంకరపట్నం మండలంలో గల 13 ఎంపీటీసీ స్థానాలకి మొత్తం 88 నామినేషన్స్ వచ్చాయండి. ఇందులో 64 క్యాండిడేట్స్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా మొత్తం 76 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. ఇందులో బీజేపీ 12, సిపిఐఎం 1, 23 కాంగ్రెస్, 41 టీఆర్ఎస్, 2 టీడీపీ, 1 టీజేఎస్, 8 ఇండిపెండెంట్, మొత్తం 88 నామినేషన్స్ ఎంపీటీసీ స్థానాలకు మాకు నేటి 5 గంటలలోపు మేము తీసుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా రేపు స్క్రూటినీ ఉంటుందండి. అభ్యర్థులు తప్పకుండా హాజరు కావాలని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్టీ బీ ఫామ్ ఏమైనా ఉంటే వాళ్ళు విత్డ్రాల్ లోపు అంటే 28 తారీఖు 3 లోపు వాళ్ళ యొక్క విత్డ్రాల్ తీసుకునే అంటే డేట్ అయిపోయేలోపు వాళ్ళు బీ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళని ఇండిపెండెంట్స్గా మేము 18 లోపు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ అభ్యర్థులు ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వటమే మేము కోరుకుంటున్నాం.